IUCN అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ. దీన్ని 1948లో తీసుకొని రావడం జరిగింది. వివిధ రకాలైనటువంటి న్యాచురల్ వరల్డ్ అంటే బయోడైవర్సిటీకి వీటికి సంబంధించి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వీటన్నిటిని చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి IUCN అనేటటువంటిది ఒక రెడ్ డేటా బుక్ అనేటటువంటి దాన్ని పబ్లిష్ చేస్తుందండి. రెడ్ లిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి స్పీషీస్ని ఇన్ని కేటగిరీస్గా 7 కేటగిరీస్గా ఎక్స్టింక్ట్ అని, ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఎండేంజర్డ్, వల్నరబుల్, నాట్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్, ఇలాగా ఉన్న స్పీషీస్ని ఈ విధాలుగా రీఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. ఆర్గనైజేషన్ పేరు IUCN. అది యుఎన్ కింద లేదు, గమనించాలి. అది ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ దీది వివిధ రకాల గవర్నమెంట్స్, మిగిలిన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వాటన్నిటితోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. IUCN అనేది రెడ్ డేటా బుక్ అనే దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది.